కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో నెల రోజుల పాటు నిరసన మాసంగా పాటించారని సిపిఐ జాతీయ సమితి పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు రోజైన ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఉరితీసిన మార్చి ఇరవై మూడవ తేదీ వరకు నెల రోజుల పాటు నిరసన మాసంగా పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చింది భారత స్వాతంత్రోద్యమానికి ఈ రెండు రోజులు చాలా ముఖ్యమైనవిగా జాతీయ సమితి అభిప్రాయపడింది ఛాందస్వాద మితవాద శక్తులు హత్య చేసిన సిపిఐ నేత గోవింద్ పన్సారే వర్ధంతైన ఫిబ్రవరి ఇరవై తేదీన కారణం హేతుబద్ద దినంగా పాటించాలని సమితి పిలుపునిచ్చింది పద్దెనిమిది వందల నలభై ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీని సైద్ధాంతిక ప్రచార దినంగా పాటించాలని పార్టీ శ్రేణులకు పిలిపిచ్చింది జనవరి ఎనిమిదవ తేదీన సార్వత్రిక సమ్మె విజయవంతం చేసిన కార్మిక వర్గాన్ని అభినందిస్తూ జాతీయ సమితి తీర్మానాన్ని ఆమోదించింది పెట్టుబడుల ఉపసంహరణ ఎల్ఐసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వివిధ అంశాలపై పరు తీర్మానాలను కూడా జాతీయ సమితి ఆమోదించింది మార్చి ఇరవై తేదీన పార్లమెంటుకు బీకేఎంయు నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి సిపిఐ జాతీయ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది రాజకీయ నివేదికతో పాటు నిర్మాణ నివేదికలను కూడా జాతీయ సమితి ఆమోదం తెలిపింది